వెల్కమ్ టు విఫన్ న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం ఓ చిన్నారిని తల్లిదండ్రులు తీసుకొస్తే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించడంతో కంగుతిన్నారు. పట్నంలోని సర్దార్ నగర్ కు చెందిన మహేష్ వారి బంధువులకు చెందిన చిన్నారికి జలుబు, దగ్గు, దమ్ము ఉండటంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ తగ్గలేదు. దీనితో ఆ డాక్టర్ ఆక్సిజన్ అవసరమని చెప్పడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఆ చిన్నారిని చికిత్స కోసం తీసుకుని వచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆ చిన్నారిని పరీక్షించి చికిత్స మొదలు పెట్టకుండానే పిల్లల వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రికి డ్యూటీ డాక్టర్ వెళ్లమని సలహా ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. పాపని 4 మంత్స్ పాపని కొంచెం దగ్గు, సర్ది, దమ్ము ఉందని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఎన్ఐసీ అవసరము, ఆక్సిజన్ అవసరం అని చెప్పి అన్నారు. కానీ మాకంతా స్తోమత లేదు, అందుకని చెప్పి మేము సివిల్ హాస్పిటల్కి వచ్చినాం. సివిల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ ఉన్నది, కానీ పీడియాట్రిషియన్ అంటే బుల్లెట్ డాక్టర్ లేడు. ఆ డాక్టర్ అక్కడ నిఖిల్ హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడ తీసుకెళ్లి చూపించండి అని చెప్పేసి ఆ మేడం అన్నది. ఆయన పాపను తీసుకెళ్లే, ఇక్కడ నా పాపను ఏం దింపాలని చెప్పి తీసుకెళ్లలేదు, ఇక్కడనే ఉంచాం. నేను ఒక్కడిని మాత్రం హాస్పిటల్కి వెళ్ళి పోయేసరికి సార్ లేడు, అంచి పైకి వెళ్ళిండు. ఆయన ఫోన్ మాట్లాడిన, ఫోన్ మాట్లాడి సార్ ఏమంటున్నాడు, 6 మంత్స్ లోపు వాళ్ళని ఇక్కడ ఉంచుకోవట్లేదు, రెఫర్ చేస్తాను కనుమరికి, 6 మంత్స్ తర్వాత వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసి ఆ డాక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. అదే 4 మంత్స్ పాపని అదే నిఖిల్ హాస్పిటల్ అదే వేరే ఆ డాక్టర్ సంబంధించిన హాస్పిటల్లో చూపించినాం. ఆ డాక్టర్ కూడా రెఫర్ చేస్తాడా లేకుంటే హాస్పిటల్ అందులోనే పెట్టుకుంటాడు కదా, పెట్టుకుంటాడు కదా అండి, ఇప్పుడు అందరిని పెట్టుకుంటలేదా. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని రాయికోడ్లో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారి 61వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. దామోదర్ రాజనరసింహ గారి సోదరుడు చిన్న ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ ని కట్ చేశారు. ఇందులో భాగంగా మాజీ జెడ్పీటీసీ అంజయ్య, స్థానిక ఎంపీటీసీ మొగులప్ప, సీనియర్ నాయకులు సిద్ధన్న పాటిల్, మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అందరి గంటలో తెలంగాణలో తెలంగాణ ప్రజలను ఈ తెలంగాణ రావడానికి కృషి చేసిన సార్ గారికి ఎప్పుడూ ఆ దేవుడు ఆశిస్తుండాలని, ఇలాంటి పిల్లలు కూడా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తాం. ముఖ్యమంత్రి గారితో జిల్లా దామోదర్ రాజనరసింహ గారి యొక్క 61వ జన్మదిన కార్యక్రమము వేడుకలు జరుపుకోవడము, అందులో ప్రత్యేకంగా వారి యొక్క తమ్ముడైనటువంటి రామచంద్ర చిన్నసార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మనకు చాలా శుభదినం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ, మరి సార్ యొక్క జన్మదిన సందర్భంగా మన మండలానికి సార్ చేసినటువంటి సేవలు, అదే కాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మరి సిద్దిపేట పట్టణం కొండ భూదేవి గార్డెన్లో సిద్దిపేట డివిజన్ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు, మహిళా భద్రత పోలీస్ బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు పెద్దలతో మరియు మహిళా ఉద్యోగులతో వారి యొక్క మరింత భద్రత గురించి చేపట్టవలసిన చర్యల గురించి సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100 కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలన్నారు. అజెండాతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా మేము పిలువగానే మీరు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చి పార్టిసిపేట్ అవుతున్నాం. మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఈ మహిళా భద్రత సంబంధించి ఈ 100 డయల్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నేను చెప్తాను. దాని తర్వాత మీకు లైవ్ డెమో చూపిస్తారు ఒకటి. దెన్ హాకే అని ఒక అప్లికేషన్ ఉంది, యాప్. ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో ఏమి ఉపయోగం ఉన్నాయన్నది చెప్తారు. మూడవది ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ రెస్పాన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తున్నాము, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది మేము చర్చిస్తూ ఉన్నాము. ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత లోపాలు ఏమున్నాయి, మన సిద్దిపేట జిల్లాలో ఇట్లాంటి సంఘటన జరగకుండా మనం ఎట్లా దాన్ని అరిగట్టాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఒక మహిళకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అని మేము పోలీస్ స్టేషన్లు కూర్చొని ఈ ఈ ప్రాబ్లం ఉండొచ్చు ఇట్లా చేస్తే బాగుంటుంది అని మేము చర్చించడం అంత ఎఫెక్టివ్గా ఉండదని అనుకుని మీ అందరినీ ఒక ప్లేస్లు పిలిచి మీ ప్రాబ్లం ఏంటి, మీకు అభద్రత భావం ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది మీరు చెప్పి మేము రాసుకుంటే బాగుంటుంది. దానిలో సిద్దిపేట జిల్లా పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు, లేదు రాష్ట్ర పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు. సో ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఆ సెషన్ ఉండాలి అని చెప్పి కోరుతున్నాను. సో ఫస్ట్ ఈ 100 డయల్ అన్నది మీరు ఏ మొబైల్ నుంచి కాల్ చేసినా కూడా ఒక కాల్ సెంటర్కి వస్తుంది. ఐ వెల్కమ్ అవర్ జడ్పీ చైర్మన్ మిసెస్ రోజా శర్మ గారు. థ్యాంక్ యూ. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఎవరో మీద కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ శివారు హోలగుందలో చోరీ జరిగింది. వెంకటరమణ చౌదరి ఇంట్లో దొంగలు నగదు బంగారం దోచుకెళ్లారు. బీరువాలో ఉన్న 35 తులాల బంగారం నగలు 1 లక్ష నగదు దోచుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ నిత్య నిరంజన్ రెడ్డి 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. అక్షరంతోనే అభివృద్ధి అని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. సెప్టెంబర్ 22న అల్లంపూరు జోగులాంబ జిల్లా నుండి ప్రారంభమైన జ్ఞాన చైతన్య యాత్ర
గురువారం ముదల్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. స్థానిక గురుకుల పాఠశాల నుండి విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు విచ్చేసిన ఆయనకు ఆయా పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. గగనంపై అడుగైరా గెలుపే నీ లక్ష్యమురా, గగనంపై అడుగైరా పరి భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు ప్రియమైన ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా మిత్రులారా, మీ అందరికీ వందనాలు. ఈ నెల సెప్టెంబర్ 22న ప్రారంభమైనటువంటి జ్ఞాన చైతన్య యాత్ర ఈరోజు ముదోల్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఇది మహనీయుల స్ఫూర్తితో నడుస్తున్నటువంటి జ్ఞాన చైతన్య యాత్ర, జ్ఞాన సమాజం కోసం నడుస్తున్నటువంటి జ్ఞాన చైతన్య యాత్ర. ఇది ఏ కులాలకో, ఏ మతానికో, ఏ పార్టీలకు, ఏ వర్గానికో వ్యతిరేకమైనది కాదు. ఇది సబ్బండ వర్గాల బిడ్డలు జ్ఞాన సమాజం కోసం నడవడం కోసం మేము జ్ఞానయాత్ర చేస్తున్నాం. 100 రోజుల పాటు విద్యార్థులను మోటివేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నేను 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదని నాకు అర్థమైపోయింది. కనుక ఎదిగే బిడ్డలకు నా పాట ఎరువుగా మారాలని విద్యార్థుల కోసం పాడుతున్నాను. నేను ఆ విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నాను. వాళ్ళు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోవచ్చు, రాలేదనుకో ఎవరు నిరాశ పడద్దు. వాళ్ళ టైం, టాలెంట్ ఈ రెండు ఉపయోగిస్తే వాళ్ళే లక్షాధికారులు, కోట్లాధికారులుగా మారుతారు, కోటీశ్వరులుగా మారుతారు. నెలనాడు జీతం వచ్చే ఎదురు చూసేటువంటి జాబుల కంటే కూడా వాళ్ళు వ్యాపారాలు చేసి బిజినెస్ చేస్తే వాళ్ళే వందలాది మందికి జాబులు ఇచ్చేవాళ్ళు అవుతారు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అవుతారు. దానికోసమే నా ఈ పాట ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర కొనసాగిస్తున్నాను. దానికి స్వేలు ఉండేటువంటి మిత్రులు దాని అనుభవిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాలలో తెలంగాణ జిల్లాలోని 132 గురుకులాల చదివే విద్యార్థులు ఇగ్నేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ గురుకుల పాఠశాల నుండి 1100 మంది విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా ఈ ఇచ్చోడ మరియు తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా స్వాగతం. అదేవిధంగా ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినటువంటి ఎస్కాట్ టీచర్స్కి అండ్ మరియు మెంటా టీచర్స్ అందరూ కూడా వెల్కమ్ టు దిస్ 2019 ఎలిక్సర్. సో రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇందా వాళ్ళు ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వచ్చారు. ఇక్కడి నుంచి విన్ అయిన తర్వాత వాళ్ళు ఆల్ సొసైటీ లెవెల్ కాంపిటీషన్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పారు. సో ఆల్ పార్టిసిపెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా సాధించాలి అని కోరుతూ, ఈ స్టేట్ లెవెల్ ఫెస్టివల్ అనేది వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్కి చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఇందాక వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, ఇందాక వాళ్ళ రీజియన్ లెవెల్లో ఉండే ఒక స్టూడెంట్. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఏపీఓ జనరల్ ఐటీడీఏ డాక్టర్ గోపి గారికి మరియు హైదరాబాద్ ట్రైబల్ ఫ్రెండ్స్ ఇచ్చేసిన సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే మా స్థానిక ఎంపీపీ ప్రీతం రెడ్డి గారి అమ్మ సుభద్ర గారికి. ఆదివాసుల జిల్లా, ఈ జిల్లాలో మరి
రాష్ట్ర స్థాయి నుంచి మా నేటి బాలురే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న మా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ So even though India is a developing country, but we are wasting our natural resources. Indirectly, we are wasting our natural resources. Speaking from cooperation movement, Motorless Girls in Choda. This is from TDWR, Jesse Boys, Pradhamandari. This is Keshwa and my partner P. Ganesh. So our theme is Commons Will Vote. So Commons Will Vote is nothing but the in our constitution under Article 44, the directive principles of the state policy is state that every citizen. We can say that one country and one rule. So Girijana Sankshema గురుకుల కళాశాలలు మరియు పాఠశాలల నుంచి దాదాపుగా 1100 మంది విద్యార్థులు మా కళాశాలలు పాఠశాలలు అన్నింటి కూడా 8 రీజియన్స్గా ప్రాంతీయంగా విభజించాం. ఆ 8 రీజియన్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన తర్వాత ఆ పిల్లల్ని ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఫెస్ట్కి తీసుకురావడం జరిగింది. దీన్ని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎస్ఏఎం రాజశేఖర్ మండలంలో వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జల్సాలు చేసే ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా అని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. జల్సాలకు బానిసలైన వారు ఉంటే నాకు తెలియజేయాలని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అందరికి కల్పించేసాను. ఇన్సూరెన్స్ ఉన్నాయా? సార్ ఇది ఒకటేమో సిరికొండ టు భీమల్, ఒకటి సిరికొండ టు దర్పల్ సార్. అంతే రెండు రోడ్లు కూడా సార్. ఎందుకంటే డిసిప్లిన్ ఉన్నాయా, ఇన్ఫర్మేషన్ ఉన్నాయా, మీకే ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చినా కానీ మండలంలో కొత్తగా కర్నూలు జిల్లా ధాయ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, సతిమణి బీసీ ఇందిరారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా బీసీ ఇందిరారెడ్డికి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. బాక్సింగ్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఎన్నుకున్న ఈ టీం సభ్యులకి, ప్రెసిడెంట్ ఇందిరా గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా ఉందంటే, నేను గంట ముందు వచ్చాను. ఈ ప్రెసిడెంట్ గారి ఆలోచనలు భావాలు వింటే కరెక్ట్ సూటబుల్ పర్సన్ నే ఎన్నుకున్నారు అని అనిపించింది నాకు. మెల్లగా మెల్లగా
ఫోటో వీడియో. మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండలంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పర్యటించారు. ముందుగా మండలంలోని వింజమూరు గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. మీ ఎంపీ ఏమని దెబ్బతున్నారు మీ ఫోటో తర్వాత మీద జరిగా టీషర్ట్ కానీ పవర్ స్ప్రే కానీ ట్రాన్స్ఫర్లు కానీ అన్ని కూడా అంటే వ్యవసాయదారులకు ఉపయోగపడే వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఉపయోగపడే పనిముట్లు అన్నట్లు ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చి వాళ్ళను వ్యవసాయం దిక్కు ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అన్ని కూడా చేస్తుంది. అవన్నీ నీకు అన్ని కూడా తెలుసు. అదంతా ఒకరు అంటుంది సార్ నువ్వు అన్ని చెప్పకు నువ్వు మీటింగ్ లా మాకు అన్ని తెలుసు ఇచ్చేది ఇంతకు నువ్వు మా ఊరికి ఏం చేస్తావు అది చెప్పు ముందు అని అంటాడు. మనకు అన్ని తెలుసు మన ఊర్లకు మనకి ఏం కావాలి కోయలకొండలో ప్రతి ఇంతకుముందు రాహుల్ చెప్పింది నాకు కూడా కళ్ళ నేను తిరిగి సార్ మేము వేరే ఊర్లో బర్తెనికపోతే పాలమూరులో ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నారు కానీ నేను కూడా బర్తెనికనే పక్కకున్న కర్ణాటక పోయినా ఒకప్పుడు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈడనే మనకు నీళ్లు ఉండి వ్యవసాయాలు బాగా నడుస్తుంటే నేను కూడా పోకుండా నేను కూడా దర్జాగా వ్యవసాయం చేసి బతుకుతుంది. ఇలా నాకు 80 ఎకరాల భూమి ఉండి మొత్తం 80 ఎకరాలు తోడైనా కూడా హైదరాబాద్ లో లేని అందరు వాపసు వచ్చిండ్రు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు బతుకుతున్నారు. ఆ రోజులు ఈ కోయలకొండ మండలాల్లో కూడా చూడాలని చెప్పేది ఒకటే ఆశ నాకు జీవితం. అది ఒకటి చేస్తే తప్పకుండా నా జీవితానికి ఒక స్వార్థకత వస్తుంది. నేను కూడా రాజకీయాలకు వచ్చిన వరకు నాకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎన్నో సార్లు మీకు చెప్పిన పోయిన ఎలక్షన్లో కూడా చెప్పిన మాట ఇస్తే నేను తప్పను. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ రేజింతల్ గ్రామంలో ప్రైమరీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో చైర్మన్ గా దానం రాజు వైస్ చైర్మన్ గా నిర్మలను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో హెచ్ఎం సాఫియా సుల్తాన్, ఉపాధ్యాయులు లాలయ్య, వీరేష్, లక్ష్మీకాంత, గ్రామ సర్పంచ్ కుత్బుద్దీన్, ఎంపీటీసీ నల్లవల్లి మల్లికా నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంబీపీఎస్ రేజింతల్ గ్రామం న్యాల్కల్ మండల్ అండి. మా దగ్గర ఈరోజు 5th ఎస్ఎంసీ ఎలక్షన్స్ చేసుకున్నాము. ఇందులో భాగంగా రాజు గారిని చైర్మన్గా ఎన్నుకున్నాము, నిర్మల గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. రాజు గారి వాళ్ళ పాప థర్డ్ క్లాస్ స్వాతి. అయితే మా దగ్గర ఎన్నికలు శాంతియుత వాతావరణంలో బాగా జరిగినాయి సార్. ఎక్కువ సమయం కూడా పట్టలేదు, చాలా మంచిగా చక్కగా ఎన్నుకోవడం జరిగింది. అందరు ఏకగ్రీవంగా మూకుమ్మడిగా అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఇందులోగా మమత, సంధ్యారాణి, నవీన్, దేవదాస్, వినోద, లక్ష్మి, మంజుల, సంగీత, భాగ్యమ్మ, సంజీవ్ రెడ్డి, సుకన్య, యశోద, సంగన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నమస్కారము. ఇక్కడ వెంచేసిన విద్యా కమిటీ సార్లకి, ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారము. ఇక్కడ కమిటీ మెంబర్గా ఎన్నుకోవడానికి మేము హాజరు కాగలిగినాము. మా కమిటీ తరఫు నుంచి 15 మెంబర్స్ ఎన్నుకున్నాం మేము. చైర్మన్గా రాజుని, వైస్ చైర్మన్గా నిర్మలని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కంగ్రాట్స్, మరొకసారి ధన్యవాదాలు. గ్రామము నేల్కల్ మండలము, దానం రాజు. మరి ప్రాథమిక పాఠశాలకు నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లల పేరెంట్స్ నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం వల్ల వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను, వందనాలు చేస్తున్నాను. మరి పాఠశాలకు నా వంతుగా కృషి చేస్తాను అభివృద్ధికి. పాఠశాల హెచ్ఎం గారికి, మరియు ఎంపీటీసీ గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి పాఠశాల చైర్మన్ గారికి, మరియు వైస్ చైర్మన్ గారికి మరొకసారి మా యొక్క పాఠశాల నుండి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఇకపోతే ఎన్నుకన్నా మా బాధ్యత అయిపోయింది అన్నటువంటి కొద్దిగా ఈ పాఠశాలకు వచ్చే పిల్లలంతా పేదవాళ్ళు కాబట్టి ఇక్కడ అందుబాటులో అందరూ టీచర్స్ ఉన్నారు. మీకు ఎల్లవెల్లలో సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు పిల్లల్ని కొద్దిగా సక్రమంగా మా పాఠశాల పంపిస్తే మేము వాళ్ళని తీర్చిదానికి, మేము ముందుకు కంపల్సరీగా వాళ్ళని తీసుకోవడానికి సాయశక్తిలా కంపల్సరీగా మేము కృషి చేస్తున్నాం.
అలాగే ఇక్కడ మనం కొత్తగా ఈ పాఠశాలకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రైవేట్ పాఠశాల కంటే గవర్నమెంట్ పాఠశాలకే ఎక్కువ మొగ్గు చూపండి. మనకు డిస్టిక్లో ఇక్కడ వచ్చిన ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి 5th ర్యాంకు, ఒక అబ్బాయి 3rd ర్యాంక్, డిస్టిక్లో మళ్ళీ సెలెక్ట్ అయినవారు. కాబట్టి మంచి నైపుణ్యం నాణ్యత గల ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు సద్వినియోగం చేసుకోండి. వాళ్ళతోటి మీరు పిల్లల్ని తీర్చిద్దానికి వాళ్ళు ఎంతో దూరం ఉండి మహబూబ్ నగర్ అక్కడ నుండి వచ్చారు. కాబట్టి వాళ్ళతోటి మీరు పిల్లల్ని రెగ్యులర్గా పంపండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పండి. మరి పిల్లల్ని మీరు ఇక్కడ పంపి మీ యొక్క పాఠశాలని మరి ముందంజలో తీసుకొని పోతారని మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముగిస్తున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.